హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ్ళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పర్ఫెక్ట్ టమోటా కచపండి అంటే మనం బయట టమోటా సాస్ కొనుక్కుంటూ ఉంటాం కదా సేమ్ అదే ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు కిలో టమోటాలు ఉంటే చాలండి మనం చాలా టేస్టీగా ఈజీగా ఫుడ్ కలర్ అనేది ఎక్కడా వాడకుండా తయారు చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేను ఒక కిలో టమోటాలని తీసుకుంటున్నాను ఈ కిలో టమోటాలు కూడా మరీ మెత్తగా ఉండకూడదండి పట్టుకుంటే ఇలాగ గట్టిగా ఉండాలి అలాగే టమోటాలు కూడా చాలా తాజాగా ఉండాలి శుభ్రంగా కడుక్కోండి తడి అనేది లేకుండా ఒకసారి తుడిచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమోటాలని ఒక ఎనిమిది భాగాల నుంచి పది భాగాలుగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి ఇలాగా సైడ్స్ కి ఉన్న ఈ కొనలు మొత్తాన్ని కూడా తీసేసేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న బాండిని పెట్టుకోండి నూనె అనేది అస్సలుకి వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఈ టమోటా ముక్కల మొత్తాన్ని కూడా వేసుకుందాము అలాగే ఒక కప్పు దాకా నీళ్లను వేసుకుందామండి మరీ ఎక్కువ వాటర్ని వేయాల్సిన అవసరం కూడా లేదు ఇలాగా నీళ్లను వేసుకున్నాక దీంట్లోకి ఒక రెండు దాల్చిన చెక్క ముక్కల్ని వేసుకుందాము అలాగే ఒక రెండు మూడు లవంగాలని అలాగే రెండు మూడు మిరియాలని కూడా వేసుకుందామండి ఈ మిరియాలు లవంగాలు అన్ని వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది పిల్లలకి కూడా ఇమ్యూనిటీకి చాలా బాగా ఈ మసాలా దినుసులు అనేవి యూజ్ అవుతాయి ఇప్పుడు దీంట్లోకి చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకోండి మరి పెద్దదేం అవసరం లేదు కిలో టమోటాలకి ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము చూసారా మొత్తం అంతా కూడా మనకి బాగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయ రెమ్మల్ని తీసుకున్నాను అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక అంగుళం సైజు ఉన్న అల్లం ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి ఇంకొకసారి అల్లము వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము చూసారా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయినాయి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకొని దీని మీద మనం మూత పెట్టేసుకొని టమోటా అంతా కూడా సాఫ్ట్ గా మగ్గేలాగా పెట్టుకుందాము చూడండి టమోటా అంతా కూడా ఇలాగా మనకి సాఫ్ట్ గా మగ్గిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా ఆరపెట్టుకోవాలండి చూడండి మొత్తం అంతా కూడా మనకి ఇలాగా సాఫ్ట్ గా అయిపోవాలి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా నీళ్ళనేవి ఎక్కడా వాడకుండా ముందుగా మనం స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఉన్న తొక్కలు తొనలు ఎక్కడా లేకుండా ఒక స్ట్రైనర్ ని తీసుకొని మొత్తం అంతా కూడా పిప్పి లేకుండా వడకట్టుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిప్పి మొత్తాన్ని కూడా తీసేసి మనం పారేసేయాలండి ఈ పిప్పిని అస్సలకి వాడద్దు ఈ పాయింట్ నైతే మీరు అసలు మర్చిపోకుండా చేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద మళ్ళీ ఇంకొక బాండీని పెట్టుకోండి ఈ బాండీలోకి ముందుగా మనం వడకట్టుకున్న ఈ ప్యూరీ మొత్తాన్ని కూడా యాడ్ చేయండి ఇక్కడ మనం కిలో టమోటాలను తీసుకున్నాం కదా దానికి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు పంచదారని వేస్తున్నాను అంటే కొలతలతో చెప్పాలంటే మీకు రెండు వందల గ్రాముల పంచదార పడుతుందండి ఈ పంచదారతో పాటుగా ఇక్కడ మనం వేసుకోవాల్సిన ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి ఒక ముప్పావు స్పూన్ దాకా మనం కారాన్ని వేసుకోవాలి అలాగే కారంతో పాటుగా మనం ఇక్కడ ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని కూడా వేసుకోవాలండి ఉత్త ఉప్పే కాదు దీంట్లోకి మనం ఒక పావు స్పూను నల్ల ఉప్పును కూడా వేసుకోవాలి ఈ నల్ల ఉప్పు వేయటం వల్ల మనకి దీని రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనకి టమోటా సాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి తప్పకుండా మనం ఇక్కడ ఒక పావు కప్పు వెనిగర్ ని వాడాలి ఇక్కడ నేను వైట్ వెనిగర్ ని వాడుతున్నానండి అంటే దీంట్లో సాల్ట్ అలాంటిది ఏమీ ఉండదు వైట్ వెనిగర్ ని వాడాలి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనం ఫుడ్ కలర్స్ అనేవి ఎక్కడా వాడలేదు అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటే ఈ రెసిపీని మనం తయారు చేసుకుంటున్నాం ఒక్కసారి గనక మనం తయారు చేసుకొని పెట్టుకుంటే కనీసం మనకి నాలుగు నుంచి ఐదు దాకా స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి చక్కగా నిల్వ ఉంటుంది ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది మనకి కొంచెం దగ్గరికి ఉడకాలండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము చూడండి మనకంతా కూడా దగ్గర పడింది అలాగే చూసారా కలర్ అనేది మనకి ఎంత బాగా వచ్చిందో ఫుడ్ కలర్ అనేది అసలు ఎక్కడా వాడలేదండి చూడండి ఇలాగా మనం డ్రాప్ చేస్తుంటే నెమ్మదిగా గా పడాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా ఈ సాస్ అనేది రెడీ అయిపోయినట్టు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా సాస్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారి పెట్టుకొని ఏదైనా గాజు సీసాలు గాలిపోని సీసాలో కానీ గాలిపోని డబ్బాలో కానీ ఈ టమోటా సాస్ ని నిలవ పెట్టుకోండి చక్కగా నాలుగు నుంచి ఐదు నెలల దాకా మనం తినచ్చు దీన్ని మనం టమోటా సాస్ ని ఫ్రెంచ్ ఫ్రైస్ లో కానీ లేదా అన్నిటికీ వాడుకోవచ్చు నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్